इवन्नी भगत गारु अडिगारु मीकु डिग्री कॉलेज स्टाफ गानी इंदा एं कावाले मास्क दीसेयि कुंकुड़ जेट तांडा लिफ्ट शांक्षन अवेम भयपड़ अभी नेल्लिकालु लिफ्ट कुंकुड़ जेट तांडा लिफ्ट रेंडु पनुलु अवुतुन्नायि वीलैनंत तुंदरगा आ पनुलु प्रारंभमै कंप्लीट अयिपोते दानि गुरिंचि मीरेम चिंतिंचाल्सिन अवसरं लेदु अवि रेंडे कादु मंत्री गारु लिस्ट् इस्तारा ఇంతకు ముందే నేను మినిస్టర్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందు జిల్లా గురించి మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం ఈ జిల్లాలో చేయాల్సిన పనులలో దేవరకొండలో 1 2 3 4 5 5 లిఫ్ట్స్ మీకు మంజూరు చేయడం జరిగింది అందులో పొగిల్ల లిఫ్ట్ కంబాలపల్లి లిఫ్ట్ నంబాపురం పెద్దగట్టు లిఫ్ట్ తర్వాత పెద్ద మునిగాల అంబాభవన్ లిఫ్ట్ అక్కంపల్లి లిఫ్ట్ ఈ దేవరకొండల మునుగోడు చేయడం జరిగింది అదే విధంగా మిర్యాలగూడలో ఒక 5 లిఫ్ట్లు దున్నపోతల గండి బాల్నేపల్లిలో కేశవాపురం బత్తలపాలెం వీర్లపాలెం తోపుచెర్ల ఇక్కడ కూడా ఒక 5 లిఫ్ట్లు మంజూరు చేయడం జరిగింది అదే విధంగా నక్రేకల్లో ఐటి పాముల దగ్గర కూడా ఒక లిఫ్ట్ మంజూరు చేయడం జరిగింది అదే విధంగా హుజూర్ నగర్ లో కోదాడ నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే గారు అడిగారు అక్కడ కూడా ఒక లిఫ్ట్ మంజూరు చేయడం జరిగింది మొత్తం దాదాపుగా 15 లిఫ్ట్ స్కీములు ఈ జిల్లాకు మంజూరు చేయడం జరిగింది నేను జీవో కాపీ కూడా తీసుకొని వచ్చాను కుంకుడుచెట్టు తాండ ముందే అయిపోయింది అదే విధంగా ఇప్పుడు భగత్ గారు గుర్రంపూర్ లిఫ్ట్ కూడా అడిగారు దాని కూడా ఇమిడియట్ సర్వే చేసి శాంక్షన్ చేస్తాం ఈ జిల్లాకు అద్భుతంగా లిఫ్ట్ స్కీమ్లన్నీ రాబోయే 1-1.5 సంవత్సరాలలో పూర్తి చేసి మీకు అందిస్తామని కూడా నేను హామీ ఇస్తా ఉన్నా దానన్నిటిని మించి మీరందరూ కూడా పేపర్లలో చదువుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావచ్చు ఆంధ్ర వాళ్ళు చేస్తున్న దాదాగిరి కావచ్చు కృష్ణా నీళ్ళ మీద ఏ విధంగా అక్రమ ప్రాజెక్ట్ వాళ్ళు కడతా ఉన్నారో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు కృష్ణా నదిలో రాబోయే రోజులలో మనకు నీళ్ళలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ముందు కొంత జాగృతగా చేయాలని చెప్పి పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్ళు తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే జరుగుతా ఉంది అది కంప్లీట్ అయిపోతే రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా మనకు చాలా బ్రహ్మాండంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది దాని మంచి చెడ్డలు పరిశీలించి దాని మీద కూడా పెద్దదేవులపల్లి పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు శాశ్వతంగా సమస్య పోయే విధంగా చేస్తామని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా డిగ్రీ కాలేజీ ఇక్కడ మీకు అసలే లేకుండే ఇవలమే ఏం కావాలంట నాకు ఏం కావన్నా ఆమెకు మీరు కూర్చున్నాడు ఆ బాబు రమ్మని తోలకరమ్మని చెప్పు ఏ బాబు అక్కడ ఇవ్వలేరు ఆమె తీసుకురండి కూసో బాయ్ నువ్వు కూసో ఏం లేదా ఆమె సార్కి ఏదో బాధ చెప్పుకోవాలనుకుంటున్నట్టుంది పక్క తీసుకురండి దానికి ఇంతెందుకే డ్రామా ఆ ముఖాన్ని తీసుకురండి ఇటు ఆమె ఏదో బాధ ఉంది చెప్పుకుంటే సార్ పరిష్కారం సర్వే నెంబర్ అంటాడు ఆయన తీసుకురండి ఆయన దొలకరాబాయ్ బాబు ఏదైనా చెప్పుకోదలుచుకున్న వాళ్ళు ఇట్లా పక్క తీసుకురండి నెమ్మదిగా డిగ్రీ కాలేజీ ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో లేకుండే ఎన్నికల ముందు జరిగిన సభలో మీకు శాంక్షన్ చేస్తాపుడు నేను హామీ ఇవ్వడం జరిగింది ఆ డిగ్రీ కాలేజీకి వెంటనే మీకు కావాల్సినటువంటి సిబ్బంది గాని భవనం గాని ఏర్పాటు చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా
మినీ స్టేడియం కూడా హాలియాలో ఏర్పాటు చేయడానికి మాకిడ స్థలం ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. దాన్ని కూడా తప్పకుండా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేస్తాం. అదే విధంగా ఇతరత్ర పనులు చేపట్టడానికి కొన్ని ఆర్ఎన్బి రోడ్లు చేయడానికి గాని పంచాయతీరాజ్ రోడ్లు చేయడానికి గాని కొన్ని చిన్న చిన్న రోడ్లను వైడెన్ చేసుకోవడానికి గాని గ్రామాలలో ఆ డొంకదారులలో సిసి కల్వర్ట్స్ నిర్మించడానికి గాని కొన్ని డబ్బులు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు అడిగారు. అన్నిటికీ కలిపి అన్నిటి సమాహారంగా హాలియా కోసం అదే విధంగా నందికొండ మున్సిపాలిటీ కోసం ఇంతకు ముందే నేను ప్రకటించిన 30 కోట్లు కాకుండా మరొక 120 కోట్లను నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను. మొత్తం 150 కోట్లు ఈ నియోజకవర్గానికి మంజూరు చేయడం జరుగుతా ఉంది. అందులో పంచాయతీరాజ్లో ఏం చేపట్టాలి, ఆర్ఎన్బిలో ఏం చేపట్టాలి, ఇతరత్ర ఇంకా ఏం చేపట్టాలి అనే విషయాలు మీ జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు కూర్చొని మీ ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా సర్పంచ్లను ఎంపీటీసీలను ఎంపీపీలను పిలిపించి రాబోయే 3-4 రోజులలో సమావేశం ఏర్పాటు చేసి ఈ డబ్బును ఏ విధంగా వినియోగించాలనేది మీరందరూ కలిసి నిర్ణయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా